प्रमुख सीनियर सिने कलाकारुडु जनसेन आट विडुपुगा जनसेन पार्टी अध्यक्ष बाध्यतलु चूस्तुन्नटुवंटि महनीय पवन कल्याण गारु राजकीय नायकुडु चेसेटुवंटि राजकीय प्रसंगंगा काकुंडा राक्षस राजकीय एत्तुगडगा మాటలకు విషం కలిపి చిమటం జరిగింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి విద్వేషం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఎల్లలు లేని ప్రేమ ఆయన మాటల్లో ప్రస్ఫుటంగా కనిపించింది నిన్న వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి కేంద్ర ప్రభుత్వంలోని నిఘా వర్గాలలోని పెద్దలు తనతో చెవిలో చెప్పారని ఈ చెప్పిన మాటలను ఈ రాష్ట్ర ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళని జాగరూకులను చేయండి అని నాతో చెప్పారని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు వల్ల మాలిన ప్రేమంతా కూడా నిన్న కురిపించారు ప్రజల మీద ఆయన చెప్తాడు ఎన్నో వేల మంది అంటాడు ఎన్ని వేల మంది అంటాడు 30 వేల మందా ముప్పై వేల మంది ఒంటరి మహిళలు ఈ రాష్ట్రంలో అదృశ్యమయ్యారు అది ఈ లెక్క నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎన్సీబీ నుంచి వచ్చిందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు జపం చేసి ఎన్సీబీ ఎన్సీబీ నారా చంద్రబాబు నాయుడు ఈ వాస్తవం కూడా అంతే రికార్డ్ అంతా ఈ 30,000 రికార్డ్ ఎవరు ఇచ్చారంటే ఎన్సీబీనే నారా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి వాస్తవంగా భారతదేశంలో ఉన్నదేంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని చెప్పని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నమోదు అవుతున్నటువంటి క్రైమ్ మొత్తాన్ని రికార్డులు మెయింటైన్ చేసేటువంటి సంస్థ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆ లెక్కలైతే కరెక్ట్ గానే చెప్పేవాడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయనకి ఇచ్చిందేమో ఎన్సీబీ ఆయనే చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కాబట్టి ఏ లెక్కలు ఆ లెక్కలు ఈ లెక్కలు ఎటువంటి అయ్యాయంటే ఈ 30,000 200,000 పుస్తకాలు చదివానన్నాడు కదా ఆ 200,000 పుస్తకాల లెక్క ఏంటో ఈ లెక్క కూడా అంతే ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారి మొత్తులో పడి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఈ తప్పుడు లెక్కలతో మనందర్ని కూడా జగన్ మోహన్ రెడ్డి గారి మీద నమ్మించి విషం జిమ్మేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఇష్టారాజ్యంగా నోటికి అంతు అనే లేకుండా ఒక హద్దు లేకుండా అసత్యాలంటే కూడా దానికి సరిపోనటువంటి పరిస్థితి విషాన్ని జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన చెప్తాడు అసలు సాధారణంగా మనకేం జరుగుతుంది ఎవరైనా 18 ఏళ్ళ లోపు వారు కానీ లేదా 18 ఏళ్ళు పైబడిన వారు కానీ సాధారణంగా మిస్ అయినప్పుడు అంటే ఏదైనా ప్రేమ వ్యవహారంలో లేదా ఎవడన్నా రకరకాల పెళ్లి మీద పెళ్లి చేసుకునేవాడు ఇట్లాంటి రకరకాలుగా ఉండేటువంటి వ్యవహారాల్లో అమ్మాయిల్ని మాయమాటలతో మోసం చేసి ప్రేమ పేరుతో తీసుకెళ్లేటువంటి ఆ తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకెళ్లేటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి తల్లిదండ్రుల ముందు స్టేషన్కి వెళ్ళంగానే వెంటనే పోలీసులు ఏం చేస్తారు అమ్మాయి ఎవరుతో అనుమానం ఉందంటే ఎవరో ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తారు లేకపోతే పలానాళ్ళు ఫ్రెండ్ అండి వీళ్ళని చెప్తారు సాధారణంగా కుటుంబ వ్యవహారం బయటికి రానివ్వద్దండి అని చెప్తారు వెంటనే ఏం చేస్తారు పోలీసులు ఉమెన్ మిస్సింగ్ కింద లేదా గర్ల్ మిస్సింగ్ ఉమెన్ మిస్సింగ్ కింద క్రైమ్ రికార్డ్ చేస్తారు కేసు నమోదు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు సహజంగా ఇంట్లో అలిగి వెళ్తారు కొంతమంది
అమ్మా నాన్న కోపడ్డారనో అన్నయ్య కోపడ్డారనో ఎల్తారు అట్లాంటి వాటిని కూడా వెంటనే పట్టుకుంటారు ట్రేస్ చేస్తారు పరిగెడతారు అన్ని స్టేషన్లు అలర్ట్ చేస్తారు ఏ ప్రభుత్వం ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిపోయినది ఆ ప్రభుత్వమే కదా ఆ ప్రభుత్వం ఉన్నా పోలీస్ చేసే సాధారణంగా ఇదే ఉంటది మేము ఉన్నా అదే ఉంటది అమ్మాయి గనుక వెనక్కి వస్తే జరిగినటువంటి కేస్ ఫ్యాక్షన్ బట్టి కేస్ క్లోజ్ చేసుకుంటారు లేదా అమ్మాయి మైనర్ అయితే గనుక ఎవరైనా మాయ మాటలతో ఎవరైనా మగోడు తీసుకుపోతే వెంటనే పోక్సో యాక్ట్ కింద ఆ కుర్రాడి మీద కేసు నమోదు చేస్తారు ఆ అమ్మాయి ఇష్టమైతే ఇంటికి పంపిస్తారు లేదంటే గనుక గవర్నమెంట్ హోమ్కి పంపిస్తారు ఇది జరిగేటువంటి వ్యవహారం అయితే ఆయన ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడంటే ఈ 2 లక్షల పుస్తకాలు లాగానే 2015వ సంవత్సరం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉన్నప్పుడు 18 ఏళ్ళు దాటిన గాడి అంటే ఆయన ఒంటరి మహిళ అని చెప్పాడుగా 18 ఏళ్ళు దాటిన తర్వాత 18 ఏళ్ళు పైబడి వయసు ఉన్న ఆడవాళ్ల మీద అంటే మిస్ అయినటువంటి కేసులు నమోదైనవి చంద్రబాబు నాయుడు రికార్డు కాదు ఎన్సీబీ రికార్డు కాదు ఇది ఎన్సీఆర్బీ రికార్డు ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2015లో 3216 మంది 18 ఏళ్ళు పైబడినటువంటి ఆడవాళ్ళు మహిళలు మిస్ అయినట్టుగా కేసులు నమోదైనట్టుగా ఎన్సీఆర్బీ రికార్డులో ఉంది పోలీస్ రికార్డులో కూడా అదే ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ రికార్డులో కూడా అదే ఉంది 2016లో 3089 మంది ఆడవాళ్ళు మిస్సింగ్గా క్రైమ్ నమోదై ఉంది 2017లో 3744 మంది 2018లో 4232 మంది 2019 జనవరి 1వ తారీఖు నుంచి మే ఆఖరు దాకా 2484 మంది మొత్తం 16765 మంది 18 ఏళ్ల పైబడినటువంటి మహిళలు మిస్ అయినట్టుగా ఎఫ్ఐఆర్ నమోదైనవి పవన్ కళ్యాణ్ గారు ఈ మీ సిబిఎన్ రికార్డు కాదు ఇది సిబిఎన్ రికార్డు కాకుండా సెంట్రల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఈ లెక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఉంటే ఏం చేశారు 2015లో అమ్మాయిలు దొరకని ఆ సంవత్సరంలో దొరకనటువంటి వాళ్ళు అన్ట్రేస్డ్ ఉమెన్ 263 మంది మిగతా వాళ్ళు ట్రేస్ అయ్యారు అయితే తల్లిదండ్రులు కప్పచెప్పటమా లేదా వాళ్ళు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు కాబట్టి లేదు మేము ఇతను పెళ్లి చేసుకున్నాం మేము వీటితోనే ఉంటాం మా భర్తే మా తల్లిదండ్రులకు వెళ్ళాలంటే అన్ని కేసులు సాక్ష్యాలతో సహా రాసుకుని రికార్డు మెయింటైన్ చేసి ఫోటోలు పెట్టుకుంటారు పెళ్లి ఫోటోలు వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకుంటారు తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు కేసు క్లోజ్ చేస్తారు అలా కేసు క్లోజ్ చేయగా ఏది మనం అనుకున్నటువంటి ఈ 3216 కేసుల్లో కేసులు క్లోజ్ చేయగా ట్రేస్ చేయగా ట్రేస్ కాని వాళ్ళు 263 మంది 2016లో ట్రేస్ కానటువంటి వారు 484 పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వంలో 2017లో 491 మంది ట్రేస్ అవ్వలేదు 2018లో 463 మంది ట్రేస్ అవ్వలేదు 2019 మీరున్నంతకాలం మీ ప్రభుత్వం మీరు చంద్రబాబు కలిసి ఉన్న దాంట్లో 313 మంది ట్రేస్ అవ్వలేదు అట్లాగే మా ప్రభుత్వంలో కూడా 2020లో 381 మంది 2021లో 469 మంది ట్రేస్ కాని వాళ్ళైతే 2022లో 392 మంది ఇది ట్రేస్ కానటువంటి వారి సంఖ్య మరి మా ప్రభుత్వం మొత్తం మీద ఎన్ని కేసులు నమోదైనవి మీ ప్రభుత్వంలో ఎన్ని కేసులు నమోదైనవి ఈ 30,000 మంది ఎక్కడో ఎవరి ఇల్లు ఏదో నోటుకొచ్చింది భాగ్యమంటే 2 లక్షల పుస్తకాలంటే సరిపోద్ది ఈ తప్పుడు లెక్కలు విషపు మాటలు చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడమని చెప్తే అది మాట్లాడటం వెళ్ళి నేను ఈ ప్రభుత్వంలో మరి ఎన్సీఆర్బీ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి మరి చెప్పాలి కదా సమాధానం ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడన్నా ముందు కూర్చున్న విలేకరులు
వాళ్ళందరూ ప్రశ్నలు అడిగి అయ్యేదాకా కూర్చుంటే అది మనం పంచనం. విలేకరుల సమావేశం పెట్టి మనం చెప్పదలుచుకున్నది చెప్పేసి లేచి పారిపోతాం కాదు. విలేకరుల సమావేశం అంటే విలేకరుల సమావేశం అంటే విలేకరులను కూర్చోబెట్టి మనం చెప్పింది చెప్పి మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఏం అడిగితే ఆయనన్నిటికీ సమాధానం చెప్తే అది విలేకరుల సమావేశం. లేచి పారిపోతే గబగబాది విలేకరుల సమావేశం అవదు. అందుకని ఈ మధ్య విలేకరులు డొక్క పగలు చేస్తున్నారని చెప్పని కార్యకర్తలను ఎవడో ఒక పోగేసి ఒక 50 మందిని 100 మందిని కూర్చోబెట్టి మనం చెప్పదలుచుకున్న చెప్పేసేసి అదే టీవీగా అదే రికార్డ్ చేసి లింక్ ఇచ్చేసేసి ఈ భాగవతం ఎవరికి తెలియదు అనుకుంటావు? ఈ లింకుల భాగవతం ఇది మనం చెప్పే మనం పెట్టేటువంటి ప్రెస్ మీట్. మనము జగన్ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టలేదని మాట్లాడతాం. ఇది మన ప్రెస్ మీట్ భాగవతం. ఈ ఎన్సీఆర్బి రికార్డుల భాగవతం చెప్తాడు ఎంత హేయంగా అంటే ఎంత కిరాతకంగా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అంటే చలి జ్వరం పట్టుకుంది వీళ్ళిద్దరికి. దడి సస్తనారు ఇద్దరు కూడా గజ 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 వణుకుతూ ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని తిట్టినా దాదాపుగా 2014 నుంచి అదే పనిలో ఉన్నారు. తిట్టి 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 అసత్యాలు మాట్లాడి చంద్ర రాజశేఖర రెడ్డి గారు అవినీతి చేశాడని రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేశాడని ఇష్ట రాజ్యంగా సోనియా గాంధీతో కలిసి తప్పుడు కేసులు పెట్టారు. ఏమైంది? ప్రజల గుండెల్లో సుస్థిరమైన బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక ఎన్ని మాట్లాడినా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పని ఆయన బలం ఏంటి? ఈ వాలంటీర్ల వ్యవస్థ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి మరీ ప్రత్యేకించి పేద బలహీన వర్గాలకి ఎనలేని సేవలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారనేటువంటి అక్కసు దుగ్ధ ఆక్రోశం వీటన్నిటిని ఏం చేయాలి అంటే వాలంటీర్లని చెడ్డోళ్ళని చెప్పి చిత్రీకరించాలి. ఎంత కిరాతకంగా మాట్లాడతాడంటే ఇది ధర్మమా? పవన్ కళ్యాణ్ గారు నీతా ఇది? రాజకీయ నీతా ఇది? పేరుకేమో నేను చాలా నీతిమంతుణ్ణి, నేను అబద్ధాలు చెప్పను, నిజాలు మాట్లాడతాను. ఇయ్యా నిజాలు, ఈ నిజాలండి పవన్ కళ్యాణ్ గారి. ఎన్సీఆర్బి లెక్కలు మీకు ఇచ్చాం కదా, ఆయన చెప్తాడు వాలంటీర్లు ఇల్లు తిరిగి ఎవరెవరు ఒంటరి మహిళలు ఉన్నారో ఆ మహిళ రికార్డు అంతా తీసుకున్నంట అసాంఘిక శక్తులకు ఇస్తున్నారంట. వాళ్ళు వచ్చి అయితే కిడ్నాప్ లేదంటే కనుక ట్రాప్ చేసి ఈ ఆడవాళ్ళని కూడా ఎత్తుకుపోయి 30,000 మంది ఆడవాళ్ళని ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వంలో అమ్మేశారంట. నోటికి శుద్ధి, నరం నేలి నరం లేనటువంటి నాలిక కదా అని చెప్పని చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం ఎటు పడితే అటు తిప్పటం, ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటం. ఈ రాష్ట్రంలో వాలంటీర్లు చేస్తున్నటువంటి సేవ మీకు తెలీదా? ఛాలెంజ్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని, నేను చంద్రబాబు నాయుడు గారిని, రేపు మా ప్రభుత్వం కనుక వస్తే ఈ వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తామని చెప్పని మళ్ళీ జన్మభూ కమిటీలు తెస్తామని చెప్పని మీ ప్రభుత్వంలాగా దమ్ముంటే మీ మేనిఫెస్టోలో పెట్టండి. ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి. నీచంగా మాట్లాడుతూ ఏంటయ్యాళ్ళు ఇందులో 250,000 మందిలో సుమారుగా 180 నుంచి 190 మంది వరకు ఆడపిల్లలు ఇల్లు. ఈ వాలంటీర్లు ఎవరో ఆడపిల్లలు. భర్తకి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ పేద కుటుంబాల నుంచి వచ్చి చదువుకుని తనకి కాలక్షేపంగా ఉంటుంది, ప్రజాసేవ చేసినట్టుంటుంది, మనసుకు తృప్తి కలుగుతుంది, ఇంటికి ఎంతో కొంత
పాకెట్ మనీ లాగా ఇంటికి తీసుకెళ్లి ఒక 5000 రూపాయలు కుటుంబానికి జోడించొచ్చు అని చెప్పని సేవా భావంతో వచ్చినటువంటి ఆడపిల్లలు సుమారుగా 180000 మంది దాకా 190000 మంది ఆడపిల్లలు ఉంటాయి. వాలంటీర్లు ఎవరు మెజారిటీ ఉన్నారు లెక్క తెలుసా? ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు రామోజీరావు నడితే చెప్తారు కదా, తప్పుడు లెక్కలు మీకు ఇస్తున్నారుగా పవన్ కళ్యాణ్ గారు. రామోజీరావు చంద్రబాబు నాయుడు తప్పుడు లెక్కలు ఇవ్వడం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తప్పుడు లెక్కలు ఇవ్వడం, ఆ తప్పుడు లెక్కల్ని లారీ ఏకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. తెల్లవారుజామున 1వ తారీఖున తెల్లవారుజామున 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి ఇంటికి వెళ్ళి వారి నిద్రలేపి డబ్బు కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు వికలాంగులు వితంతువులకి వారి కళ్ళలో ఆనందం చూడటం కోసం పొద్దున్నే వెళ్ళి చేతిలో డబ్బులు పెట్టేటువంటి వారిని ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని వారింటికి వెళ్ళి వారి దగ్గర అర్జీ తీసుకుని బ్యాంకు ద్వారా వారికి పథకాలు అందేదాకా అందేలాగా చేయటం ఒక మహోన్నతమైనటువంటి సేవా కార్యక్రమం వాళ్ళు చేస్తుంటే మనిషి జన్మెత్తినోడు ఎవడైనా మాట్లాడతాడా ఈ పిల్లల మీద? 250,000 మంది నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి నీలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి మనలాంటి ఎంతోమంది రాజకీయ నాయకుల కంటే మిన్నగా గొప్పగా సేవ చేస్తున్నటువంటి పిల్లల గురించి నీచంగా మాట్లాడటం పవన్ కళ్యాణ్, ఇదేమన్నా నైతిక విలువలు ఉన్నాయా మీకు? హేయం కాదు అది, మీ జీవితానికి మీ జన్మకి ఒక మాయన మచ్చ కాదా? ఇటువంటి అమాయకులైనటువంటి ప్రజాసేవకుల గురించి నిందాపూర్వకంగా ఇంత హేయంగా దిగజారి దిక్కుమాలిన రాజకీయ పదవి కోసం ఇంత దిక్కుమాలిన మాటలు మాట్లాడాలా? దిగజారి మాట్లాడాలా? దిగజారి నీచానికి ఇంత నీచానికి ఒడిగట్టాలా? నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి అభంసంబంధం లేనటువంటి ఆడపిల్లల మీద, యువతి యువకుల మీద, నిరుద్యోగ యువకుల మీద ఇంత నీచంగా మాట్లాడటం కేవలం ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గజగజలాడిపోతున్నారు వాలంటీర్ల పేరు చెప్తే. ఎందుకంటే జగన్ బలం వాలంటీర్లు అనేది వాళ్ళు నమ్ముతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇవాళ ఈ రకంగా పోలీసుల మీద, సమాజం మీద, ప్రభుత్వం మీద మరీ ప్రత్యేకించి అభంసొమ్మం తెలియనటువంటి యువతి యువకుల మీద వాలంటీర్ల పేరుతో, వాలంటీర్ల హోదాతో నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి వీళ్ళ మీద ఇంత కక్ష, ఈ రకంగా దిగజారి దుర్మార్గంగా ప్రవర్తించటం, తక్షణం పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీలో విఘ్నత ఉంటే, నీలో నిజంగా దోసకాయ గింజంత మంచితనం ఉంటే వాలంటీర్ల గురించి మీరు పేలినటువంటి తప్పుడు మాటల్ని వెనక్కి తీసుకోమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్తూ, ఓ పక్క ఈ రకంగా మాట్లాడటం. ఆయన చెప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ భార్య గారిని, వాళ్ళ పిల్లల్ని తిడుతున్నారంటాడు. బహిరంగంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మీ తల్లిగారి గురించి, మీ భార్య గారి గురించి, మీ పిల్లల గురించి ఏ రోజు పొల్లెత్తి మాట్లాడలేదు? కేవలం రాజకీయాల కోసం, చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం, సానుభూతి కోసం మన పిల్లల్ని రెచ్చగొట్టడం కోసం ఈ రకమైనటువంటి తప్పుడు మాటల్ని మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడతారు ఎవడో కొంతమంది తప్పుడు వెదవులు మీ తల్లిగారి గురించో లేదా మీ భార్య గారి గురించో, ఇంకొకరి గురించో, మీ కుటుంబం గురించో, మీ వ్యక్తిత్వం గురించో తప్పుడు మాట్లాడారని చెప్పని మీరు బాధపడుతున్నారు కదా. బహిరంగంగా లారీ ఎక్కి మీరు బాధను వెళ్ళబుచ్చుకుంటున్నారు కదా. మరి ఇంత నిస్సిగ్గుగా 250,000 పైచిల్లుకున్నటువంటి అభంసొమ్మం తెలియనటువంటి
నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పేద సమాజం కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ఈ వాలంటీర్ల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మరి మీరు మాట్లాడే భాష మరి ఎవడు సమాధానం చెప్తాడు? ఏ మీకుండదా అకౌంటబిలిటీ? ఎవడో ఫేస్బుక్ లోనో యూట్యూబ్ లోనో మీ కుటుంబం గురించి మీ గురించి తప్పుడు మాట్లాడుతున్నటువంటి వెదవలతో మీరు కూడా సమానమే కదా? సమానం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి తప్పుడు పనులు ఏనాడు కూడా చేసి లేదు, చేయదు కూడా. మరి మీరు మాట్లాడే మాటలు ఏంటి? సమాజం కొంచెం సమాజ హితం కోసం పనిచేస్తున్నటువంటి పేద బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి వాలంటీర్ల గురించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఈ రకంగా మీరు మాత్రం దాడి చేయొచ్చు, అది భగవద్గీత ఈ సమాజానికి. పొద్దున్నే చాగండి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు సూక్తి ముక్త వాళ్ళు మీరు చెప్పేది, ప్రవచనాలు చెప్తారు మీరు, ఇది ప్రవచనం. మీరు వాలంటీర్ల గురించి, వాలంటీర్ల వ్యక్తిత్వం, వాలంటీర్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటరి మహిళల్ని అందరం మొత్తం రెడ్ లైట్ ఏరియాకి అమ్మేస్తున్నారని చెప్పి మీరు మాట్లాడటం, ఉమెన్ ట్రాఫికింగ్ అమ్మేస్తామని చెప్తున్నాం అనేది పొద్దున్నే చాగండి కోటేశ్వరరావు గారితో సమానంగా పక్కన టీవీలో మీరు కూడా సూక్తి ముక్త వాళ్ళలాగా అందరం మేము వినాలి ఈ తప్పుడు మాటల్ని. ఏం ప్రవచనాలు చెప్తున్నారండి? ఏదో గెటప్ చూస్తుంటే మనకి అత్తారింటికి దారి లేదో మన స్వామీజీ గెటప్ లాగా ఉంది. ఈ రకమైనటువంటి తప్పుడు మాటల్ని మళ్ళీ ఒకసారి వాలంటీర్ల గురించి మాట్లాడొద్దని చెప్పని, మీ వ్యక్తిత్వం మాత్రం దైవత్వం. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాలంటీర్ల వ్యక్తిత్వం మాత్రం ఇంత నీచంగా మాట్లాడతారు. మళ్ళీ ఓ పక్కన తప్పుడు ప్రకటనలు మీ జనసేన పార్టీ తరఫున ట్వీట్ చేస్తారు వాలంటీర్ల మీద సానుభూతితో. ఏంటారా ఏంటంటారా అంటే, నాలుగేళ్లుగా ఉద్యోగాలు కల్పించకుండా 5,000 జీతానికి ఊడికం చేస్తూ మీ బ్రతుకులు నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారు ట్వీట్లో. ఓ పక్కేమో మన నోటితోనేమో శుద్ధిపద్ధి లేకుండా వాళ్ళని కించిపరుస్తూ మాట్లాడటం, అర్ధరాత్రి ట్వీట్లోనేమో వాళ్ళకి సానుభూతి ప్రకటనలు. మీ జీవితాల్లో ఎదిగే అవకాశం లేకుండా చేసి 5,000 దగ్గరే ఉంచింది ఎవరో. ఇది ఈ డబల్ స్టాండర్డ్స్. ఈ రాజకీయాలను ఈ రకంగా భ్రష్టు పట్టిస్తూ ఆయన మాట్లాడతాడు. ఏంటంటే ఆయన చాలా మొత్తం ఆయన మాట్లాడిన చూస్తే ఈ టావులు టావులు కనబడుతున్నాయి. ఇన్ని అంతసేపు మాట్లాడాడు ఏం చెప్తాడంటే, ఆయన కొల్లేరంట కొల్లేరు పరిరక్షణకు జనసేన నిలబడుతుంది, బాగా నిలబడుతుంది. జనసేన మూల సిద్ధాంతమైన పర్యావరణ పరిరక్షణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటాం. ఈయనది వాలంటీర్ ఆర్గనైజేషను, పర్యావరణ పరిరక్షణకి వాలంటీర్ ఆర్గనైజేషన్ పెట్టాడు. ఆయన అంటాడు ఏంటంటే, ఒకప్పుడు సుమారు 20 లక్షల పక్షులతో 65 రకాల చేప జాతులతో కొల్లేరు కళకళలాడిందంట. ఈయన బాగా వెళ్ళి చూశాడు, లెక్కెట్టాడు. కొల్లేరు నీరు బయటికి వెళ్ళే దారి లేక ఇప్పటికీ 75 గ్రామాలు నిత్యం ముంపులో ఉంటాయి, మునిగిపోతున్నాయంట. ఈ సమస్యలను తీర్చేందుకు కొల్లేరుపై సమగ్ర అధ్యయనం చేసి కొల్లేరు అభివృద్ధికి కట్టుబడి జనసేన పనిచేస్తుందంట. ఒకప్పుడు కేవలం 3% ఉప్పు నీరుగా ఉండే కొల్లేరు ఇప్పుడు 12% ఉప్పు లవణాలు రావడం ప్రమాదకరమైన సంకేతం. కొల్లేరు విషతుల్యంగా మారిపోతుందంట, దానికి జనసేన కట్టుబడిందంట. మరి 2014 నుంచి 2019 దాకా ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? మీ ప్రభుత్వమే కదా 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు మీరు కలిసే కదా పరిపాలించారు. అసలు కొల్లేరు గురించి తెలుసా? కొల్లేరులో ఎన్ని ఊళ్ళు ఉంటాయి?
కొల్లేరికి దారేటు రామోజీరావు తప్పుడు రాతలు రాస్తాడు మీరు అయ్యుచ్చుకొని బయలుదేరిపోతారు గేసుకుంటా ఈనాళ్ళో ఈనాల ఈ నెలలో రాశాడు మీరు వస్తారనగా ఏం రాస్తాడైనా రామోజీరావు గారు నీరు ఉప్పునై నేలకు ఉప్పునై రామోజీరావు గారు రాశాడు దీంతో పాఠం చదివేత్త దీని ఉచ్చుకొని దాంట ఆయన రాస్తాడు కొల్లేరు కన్నీరు మున్నీరు చౌడుబారుతున్న భూములు తగ్గుతున్న విదేశీ పక్షులు పాప రామోజీరావు గారేమో తగ్గుతున్న విదేశీ పక్షులను అక్కడితో ఆపితే ఈయన మనోడేమో మావో లెక్కలు చెబుతున్నాడు ఎన్ని 20 లక్షల పక్షులు లెక్కెట్టాడు 20 లక్షల పక్షులు వచ్చాయి మొత్తం ఎక్కడికి వస్తాయి తెలుసాపోని రామోజీరావు గారికి మీకు వరద పెరుగుతుండటం భయమంట దీంట్లో రాస్తాడు ఆయన రామోజీరావు గారు డ్రైన్లు పూడి కొల్లేరు నీరు ఎగదన్నుతోంది పరిసరాల్లోని 74 గ్రామాలు తరచూ ముంపులో చిక్కుకుంటున్నాయి కొల్లేరు ముంపు వల్ల తమిళేరు ఎగదన్ని ఏలూరు నగరంలో కొన్ని ప్రాంతాలు 15 రోజుల పాటు ముంపులో చిక్కుకుంటున్న సందర్భాలు ఉన్నాయి కొల్లేరు లోపల వెలుపల ఉన్న అనేక గ్రామాల ప్రజలు వరద ముంపులోనే ఇప్పుడు ఉంటున్నారు వేల ఎకరాల్లో పంట పోతుంది ఇది రామోజీరావు గారు రాశేస్తాడు ఇది చదివేస్తాడు మొత్తం రామోజీరావు గారు రాస్తాడు దీన్నేమో చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తాడు వాట్సాప్లో మీరు మామూలుగా వచ్చి అక్కడ చదివేస్తారు లారీ ఎక్కి ఏంటి అసలు ఇది ఈ కొల్లేరు ఇప్పుడు మొలిగింది ఎప్పుడు నీళ్ళు వచ్చినాయా 2006 ఓగ్ని తుఫాన్ అప్పుడు మాత్రమే ఎక్కడన్నా గ్రామాల్లోకి నీళ్ళు వచ్చినాయి మీరు చెప్పండి ఇంతవరకు ఎవరైనా చెప్పండి ఉప్పు నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి కొల్లేరులోకి ఏనాడన్న బాగా గొప్పగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఎందుకంటే దాళవా ఉండదు దాళవా ఉంటే పైనుంచి నీళ్లు దిగుతూనే ఉంటాయి కిందకి మరి కొల్లేరులోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి బుడమేరు నుంచి చంద్రయ్య డ్రైన్ నుంచి ఇంకో 2-3 కాలాల నుంచి వెస్ట్ గోదావరి నుంచి ఒక 7 కాలం నుంచి అటు నుంచి ఇటు నుంచి కొల్లేరులోకి వస్తాయి రోజు వర్షాలు పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఒక్క కరువు మండలం ఉందా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఒక్క కరువు మండలం లేదు చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాలోనూ కరువు మండలాలు ఉన్నాయి వర్షాలు లేవు పంటలు లేవు మరీ ప్రత్యేకించి కృష్ణా డెల్టాకి కొర్లేలో కలిసేదంతా కూడా కృష్ణా డెల్టాలోంచి సుమారుగా కృష్ణానది నుంచి వచ్చేటువంటి పరివాహక ప్రాంతంలో పండే పంటల ద్వారా వచ్చేటువంటి మురుగు ప్రవహించి కొల్లేరులోకి వస్తుంది కొల్లేరు నుంచి సర్కారు కాలువ సర్కారు కాలువలోంచి ఉప్పుటేరు ఎప్పుడన్నా ములిగిందేమో చెప్పాలండి కొల్లేరు గ్రామాల వాళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రామోజీరావు గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని మీకు ఛాలెంజ్ చేస్తున్నాం 2019 తర్వాత ఇప్పుడు దాకా ఎక్కడ ఒక గ్రామం ములిగిందా కొల్లేరులో కొల్లేరు వాళ్ళు అడుగుతున్నారు ఏమంటే దాని గేట్లు పెట్టండి గేట్లు పెట్టి మాకు నిండా నీళ్లు పెడితే కొల్లేరులో పడ్డటువంటి నీళ్లు జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో కొల్లేరు నుంచి సర్కారు వారి కాలంలో ఒకటి తవ్వి ముంపు గ్రామాలన్నీ ములుగుతున్నాయి పంటలు పోతున్నాయని చెప్పని సర్కారు వారి కాలువ తవ్వి దాన్ని ఉప్పుటేరులో కలిపి తద్వారా సముద్రంలోకి నీళ్ళు వెళ్ళేలాగా చేస్తే ఆ సర్కారు వారి కాలువ ద్వారా మొత్తం నీళ్లన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి మాకు మత్స్య సంపద పెరగట్లేదు మాకు లాకులు కట్టండి అయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గ్రామ పెద్దలు అందరూ వస్తే వాటిని మంజూరు చేసి ఇప్పుడు దాన్ని బహుశా ఈ నెలలోనో వచ్చే నెలలోనో ఉప్పుటేరు దగ్గర కొల్లేరుకి లాకులు కట్టే ప్రయత్నం ప్రభుత్వం మొదలు పెడుతుంటే ప్రజల కోరిక మేరకు ముంపు వస్తుందని చెప్పి మీ మాట్లాడతారు ఇక రామోజీరావు గారు ఏది రాస్తే చంద్రబాబు గారు అది చెప్తే వెంటనే మనం మాట్లాడేయటం కనీసం అధ్యయనం చేయటం వాస్తవాలేంటి నిజమా కాదా ఈరోజుకి ఆటపాకలో పక్షులు వస్తున్నాయి రావట్లేదా వస్తున్నారులే అది మొత్తం ఎంతమంది సందర్శకులు వస్తున్నారు పర్యాటకులు వస్తున్నారు ఆటపాకు వచ్చి పక్షుల కోసం చూస్తున్నారు పక్షులు రావట్లేదు అంటాడు 20 లక్షలు అంటే ఈ మామూలుగా వెళ్ళి లెక్కెట్టాడు అక్కడ 20 లక్షలు పోతులు వస్తున్నాయని చెప్పి తా వచ్చి చూడరా పక్షులు రావట్లేదా వస్తున్నాయా ఆటపాక అనే ఒక ఊరు పేరు తెలుసా
మత్స్య సంపద లేదని చెప్తాడు. మత్స్య సంపద లేకపోతాడు. కొల్లేరు నిండా నీళ్లు ఉంటే చంద్రబాబు నాయుడు టైం లేక నీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు కొల్లేరు ఎండిపోయింది. నీళ్లు లేక వాళ్ళ కొల్లేరు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఇంతవరకు కొల్లేరు ఎండింది లేదు. ఈ సంవత్సరం కూడా అడగవరన్న కొల్లేరు వాళ్ళని మీ పార్టీ వాళ్ళని మర్చిపోయి మీ పార్టీ వాళ్ళు అక్కడ ఉండరు, కైగలూరులో ఉంటారేమో. ఉంటే ఒకసారి అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎప్పుడన్నా కొల్లేరు ఎండిందా? కొల్లేరు నిండా తీపి నీళ్ళు ఉన్నప్పుడు ఉప్పు నీళ్ళకి సమస్య అసలు సందర్భం ఎక్కడిది? ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం, అసత్యాలు మాట్లాడటం, ఈ రకంగా దుర్మార్గంగా విషం చిమ్మే కార్యక్రమాలను చేస్తూ ఆయన చెప్తాడు. ఇది జీవోల్ని బయటపెట్టిన ప్రభుత్వం. ఆ బయట పెడితే నువ్వు చంద్రబాబు గబగబ కోర్టులకి స్టేలు దగ్గర కానీ ప్రజలకి అవసరమైనటువంటి ప్రజల జీవితాలని మార్పు చేసేటువంటి మంచి జీవోలు ఉంటే కాన్ఫిడెన్షియల్ పెడతారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా పెట్టింది కాన్ఫిడెన్షియల్. మా ప్రాంతంలో పోర్టు కట్రా బాబు అంటే 33,000 ఎకరాలని బలవంతం భూసేకరణ కింద తీసుకుంటాకి ఇచ్చిన జీవోలన్నీ కూడా కాన్ఫిడెన్షియల్లోనే పెట్టారు. ఇటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పుంకాను పుంకాలుగా నీ ఇష్టం రాయండి పవన్ కళ్యాణ్ గారు, సెక్రటరీకి మీరు ఎప్పుడు వస్తారు రాండి, ఇద్దరం కలిసి వెళ్దాం. ఎన్ని కాన్ఫిడెన్షియల్ జీవోలు ఉన్నాయో మీకు చూపిస్తాను. ప్రతి దాన్ని విషం చెమ్మటం, ప్రతి దాన్ని ప్రజల సౌలభ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సౌలభ్యం కోసం ఏం చేసినా ప్రజల సౌలభ్యం కోసం, అది కాన్ఫిడెన్షియల్ జీవో అయితే. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ లబ్ధి కోసం, తన లబ్ధి కోసం, ఆయన కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇస్తాడు. ఇకపోతే ఆయన మాట్లాడతాడు ఏంటంటే లెక్కకి మిక్కిలు లేని అప్పులు చేసేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి లెక్కలు కనబడతలేదంట, 118,000 కోట్లకి లెక్కలు కనపడతలేదని కాగు చెప్పిందంట. ఎవరు చెప్పాడు కాగు చెప్పిందని? 2018 కాగు రిపోర్టు, 3.12, దాంట్లో ఆయన చెప్తాడు, కాగు చెప్తుంది 2016 ఎండెడ్ ఇన్ మార్చ్ 16 ఆడిట్ రిపోర్ట్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ మార్చ్ 2016, అది 2018లో వచ్చింది. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే డ్యూరింగ్ ది ఇయర్ 2015 and 16 14,721 న్యూ పీడీ అకౌంట్స్ వేర్ ఓపెన్డ్ వితౌట్ క్లోజింగ్ ఈవెన్ ఎ సింగిల్ అకౌంట్ ఫర్ విచ్ రీజన్స్ వేర్ నాట్ ఫోర్త్ కమింగ్ ఫ్రమ్ ది రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ మేడ్ అవైలబుల్ టు ఆడిట్ దో పేమెంట్స్ ఆఫ్ 41,001.13 crore వేర్ మేడ్ ఫ్రమ్ 42,999 పీడీ అకౌంట్స్ దెర్ వాజ్ నో ప్రాపర్ మెకానిజం టు వాచ్ అథెన్సిసిటీ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ జమా ఖర్చు లేని లెక్క 42,999 పీడీ అకౌంట్ల ద్వారా 41,13 crore రూపాయల్ని ఖర్చు పెట్టారు అని చెప్పి కాకు చెప్పింది. నీ ప్రభుత్వమే కదా, మీరు పార్ట్నర్ కదా, ఎప్పుడన్నా మాట్లాడారా? అప్పుడు ఏం వడ్డీ వచ్చింది ప్రశ్న స్థానాన్ని కోసం పెట్టిన పార్టీ? నన్ను నమ్మండి, చంద్రబాబు కోటేయండి నేను ప్రశ్న స్థానాన్ని మాట్లాడారు కదా, ఊగిపోతావు కదా లారీ ఎక్కి. ఏ అప్పుడు ఎందుకు ఊగలా, ఊపు రాలేదా? ఇది ప్రశ్నిస్తాకి కాగు రిపోర్ట్ ప్రశ్నిస్తాకి ఊగలేదా మనం? ఎందుకు ఊగలా? కారణం ఏంటి? ప్రశ్నిస్తానికి పెట్టినటువంటి నోరు ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 4 సంవత్సరాల్లో ప్రజలకు నేరుగా పైసా లంచం లేకుండా ఎవరి చేతి మీద కాకుండా నేరుగా ప్రజల అకౌంట్లోకి పంపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ డబ్బు 225,000 కోట్ల రూపాయలండి పవన్ కళ్యాణ్ గారు. 225,000 కోట్ల రూపాయలని ఈరోజు దాకా సరాసరి
పేద మధ్య తరగతి వర్గాల అకౌంట్ లోకి పంపించినటువంటి డబ్బు ప్రజల డబ్బు ఇది మీ ప్రభుత్వం చేసిన అప్పు మా ప్రభుత్వం చేసిన అప్పు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసినటువంటి అప్పు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రభుత్వం చేసినటువంటి అప్పు 2014 లో కాంగ్రెస్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అప్పు చెప్పినటువంటి రోజుకి ఆ రోజుకి తీసుకున్నా అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని అప్పు చెప్పే రోజు చూసుకుంటే 20.17% ఆ రోజు ఉన్నటువంటి అప్పులకన్నా 20.17% పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి కలిసి అప్పు చేశారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి జగన్ మోహన్ రెడ్డి గారికి అప్పు ప్రభుత్వాన్ని అప్పు చెప్పిన తర్వాత ఇవాల వరకు మేము చేసినటువంటి అప్పు 16% ఇది డైరెక్ట్ లయబిలిటీస్ అలాగే ఓవరాల్ గా అన్ని కలిపి పవర్ లో గాని అన్ని కలిపి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళకి అప్పు చెప్పిన దగ్గర నుంచి వారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం అప్పు చెప్పిన నాటికి వారు చేసినటువంటి అప్పు శాతం 21 అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని అప్పు చెప్పే రోజుకి 21.87% అప్పులు చేసి జగన్ మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పారు ఈ రోజుకి జగన్ మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో నుంచి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు జగన్ గారు తీసుకున్న తర్వాత 12.6% అప్పుని చేయడం జరిగింది మరి అప్పుతో ఎన్ని చేస్తున్నాం 17 మెడికల్ కాలేజీలు ఒక్కొక్క కాలేజీ 550 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం సుమారుగా 15,000 కోట్ల రూపాయలతో 3 పోర్టుల నిర్మాణం చేస్తున్నాం రాబోయే మరొక 9 నెలలు అంటే 8 నెలల కాలంలో లేదా మరొక సంవత్సరనర కాలంలో మరొక సంవత్సరం 9 మాసాల కాలంలో ఇలా వివిధ తారీఖుల్లో ఈ రాష్ట్రానికి 3 పోర్టుల్ని కొత్త పోర్టుల్ని నిర్మాణం చేసి ప్రజల ఆస్తిగా ప్రజలకు అప్పచెప్పబోతున్నాం ఇది ఒకటేనా ఇవాల ఎన్ని వేల సచివాలయాల్ని ఎన్ని రైతు భరోసా కేంద్రాలని ఎన్ని ఆరోగ్య కేంద్రాలని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం చేశాం ఇది ఆస్తి కాదా మీరు చేసిన అప్పు ఏమైపోయింది ఆయన చెప్తాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి మీ ఇద్దరు ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి సుమారుగా 5000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎక్కడికి తీసుకెళ్లారు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 2018-19 అప్పులు తెచ్చి ఎక్కడికి తీసుకెళ్లారు లెక్కలు ఉన్నాయా పసుపు కుంకానికి తరలించిన మాట వాస్తవం కాదా సుమారుగా 40,000 కోట్ల రూపాయల్ని అప్పులు తెచ్చి వివిధ కార్పొరేషన్ల ద్వారా రోడ్లు వేస్తామని పేదవాళ్ళకి భీమి ఇస్తామని చెప్పని ఇట్లాంటి అనేక అప్పుల్ని తీసుకొచ్చి ఏం చేశారు ప్రజల డబ్బులతో ఓట్లు కొనే ప్రయత్నం చేశారా లేదా మీ భాగవతం చూస్తే ఎంత తప్పుడుతనంగా ఉంటుందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పైసాకి ప్రతి అప్పుకి లెక్క పత్రం ఉంది ఎక్కడ ఖర్చు పెట్టాం దేని ఖర్చు పెట్టాం ఎన్ని ఆస్తులు ప్రజలకు సృష్టించబోతున్నాం ఇన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఒక్క ఆస్తి కూడా మీరు సృష్టించకుండా ఒక్క పంచాయతీ కార్యాలయం కట్టింది లేదు ఏమీ లేదు ఒక్క పోర్టు నిర్మాణం చేశారా ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిర్మాణం చేశారా ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణం చేశారా ఒక్క గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎక్కడ నిర్మాణం చేశారా ఇటువంటి తప్పుడు పనులు చేసి మీరిద్దరూ కలిసి 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని చేసి ఆ రోజున కాపుల్ని బీసీలో చేస్తామని చెప్పని ఎన్నికల హామీ ఇచ్చి మీ ఇద్దరూ కలిసి చంద్రబాబు నాయుడుకు మీరు కలిసి కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పని మాట్లాడి మీరు మోసం చేస్తే
అప్పుడు మీలో ఒక భయం వచ్చింది చంద్రబాబు నాయుడు మీలో రేపు అధిక సంఖ్యలో ఉన్నటువంటి కాపు ఓటర్లందరూ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మనని మోసం చేశారని చెప్పని బాధతో కసితో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు కొడతారని భయమేసి కాపు ఓటల్ని జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదని చెప్పని మీ మీదన్న కోపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమగా మార్తదేమో అని చెప్పని కుట్రలతో కుయుక్తులతో చివరి ఆరు మాసాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని ఊరికనే నెమలపించంతో కొడుతూ పూలతో కొడుతూ పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు కానీ కాపులు ఇది పసిగట్టారు పసిగట్టే మనోడు కూడా తేడాగా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడికి ఇంకా వంతపాడే పరిస్థితుల్లో ఉన్నాడు 14లోనేమో ఈ ఓటేయండి ప్రశ్నిస్తానన్నాడు ప్రశ్నించకపోగా ఇవాళ మన్న మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడికి మెయిల్ చేసేటువంటి పని మొదలుపెట్టాడని చెప్పని గమనించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు ఇవాళ ఏం చెప్తాడు నా కులాలు లేవు అంటాడు నేను పలానా కులం అంటాడు కసేపు నేను ఈ కులం అని చెప్పి గర్వపడుతున్నాను అంటాడు ఎన్ని కులాలు వారిని మోసం చేయటం ఈ రాష్ట్రంలో మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల కుంపట్లు పెట్టి తద్వారా చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చడానికి ఎన్ని సర్కస్లు చేయాలో అన్ని సర్కస్లు చేసేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎన్ని సర్కస్లు కావాలంటే అన్ని సర్కస్లు చేస్తున్నారని చెప్పని అలాగే మరొక్కసారి చివరిగా 180,000 పైచీలకు ఉన్నటువంటి అభంసం సపం తెలియనటువంటి వాలంటీర్లుగా సేవ చేస్తున్నటువంటి ఆడపిల్లలకు కానీ లేదా మిగతా మగ యువకులకు కానీ తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పని చెప్పకపోతే మీకు ఒక నీతి మీ బాధకు ఒక నీతి మీ బాధకు ఒక ధర్మం ముక్కుపచ్చలారినటువంటి వాలంటీర్లకు ఒక ధర్మం అనేది మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని చెప్పని మీ విజ్ఞతకే వదిలేస్తూ అలాగే మీరు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ నుంచి జగన్ అని ఏకవచనంతో పలుకు పలుకు పిలుస్తాను అని చెప్పి మాట్లాడారు మీ వ్యక్తిత్వం మీ విజ్ఞత అది జగన్మోహన్ రెడ్డి గారిని తోటి మనిషిని లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ఏకవచనంతో పిలుస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు మీ విజ్ఞత చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళు మొక్కండి ఆయన్ని నెత్తి మీద పెట్టుకోండి ఆయన్ని సార్ అయ్యా దొర అని పిలుచుకోండి మాకేం అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏకవచనంతో మాట్లాడితే ఏ మామూలుగా మీ ఇంటికాంచి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికాంచి మీ ఇల్లు అంతే దూరం పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఏకవచనంతో పలికి చూడు జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను ఏకవచనంతోనా ద్వివచనంతోనా త్రివచనంతోనా ఏ వచనంతో పలకాలో ఆ వచనంతో మేము పలకటం ఖాయం అట్టు పెడితే అట్టుకు రెండు అట్లు పెడతాం ఖాయం మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే నోరు లేదు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే నాలుగు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు కూడా నాలుగు ఉంది నోరు ఉంది అట్టుకు అట్టు పెడతాం అనేది ఖాయం అని చూడండి ఏకవచనంతో మాట్లాడతారో మళ్ళీ ద్వివచనం త్రివచనం అనిపించుకుంటారో మీ విజ్ఞతకి మీ ఇష్టానికి వదిలేస్తున్నాం అలాగే మీ ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారిని అందలం ఎక్కించడం కోసం ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు 30,000 మంది ఒంటరి మహిళలు అమ్మేశారని చెప్పని ఇటువంటి విషం చిమ్మే కార్యక్రమాన్ని కట్టిపెట్టి ధర్మంగా ఓట్లు అడుక్కుంటే మీరేదైతే చెప్తున్నారో నేను నీతిగా ఏంటంటారండి చిరంజీవి గారు తమ్ముడు అట్ట మాట్లాడ చిరంజీవి గారికి ఈయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చిరంజీవి గారు అందుకే చెప్పాడు
నా తమ్ముళ్ళగా నేను ఆగలేనా బాబు చంద్రబాబుతో ఎలతో రాజకీయాలు చేయాలంటే మా తమ్ముడే కరెక్ట్ నేను కాదు ఇటువంటి అంటే అర్థం కాల ఇప్పుడు అర్థం అవుతుంది మా తమ్ముడే సూట్ ఇవ్వాలి రాజకీయాలకంటే అంటే పవన్ చంద్రబాబు నాయుడుతో కలిసి రాజకీయాలు చేయాలంటే మా తమ్ముడే సూటబుల్ అని చిరంజీవి గారు మహాత్ముడు ఎందుకు అన్నాడు ఇప్పుడు అర్థమైంది చిరంజీవి గారు నేను ఇట్లాంటి అబద్ధాలు ఆడలేను కాబట్టి మా తమ్ముడే ఇట్లాంటిది కరెక్ట్గా సూట్ అవుతాడు చంద్రబాబు నాయుడు చెప్పిన రామోజీ రాసిని ఎన్ని అబద్ధాలు కావాలంటే ఎన్ని తప్పుడు మాటలు కావాలంటే ఎంత విషం చెమ్మాలంటే అన్నీ మావాడు చేసేస్తాడని చెప్పని ఆయన అందుకే అన్నాడని మనకు అర్థమవుతుంది వాళ్ళ